గురుగారు చల్లగా కుజదోష భంగం కలుగుతుంది అంటారు కదా, అసలు అది ఎలా కలుగుతుందండి? కుజదోష భంగం అనేది కలుగుతుండండి. ఎందుకంటే కుజదోషం అనగానే చాలామంది భయపడిపోయి అపోహల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కుజదోష భంగము అంటే ఏంటంటే, ఆ కుజదోష ఉన్న వ్యక్తులకు కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల యొక్క దృష్టి ఉందనుకోండి, ఆ కుజదోషం అనేది వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు ఉదాహరణకి గురువు ఉంటాడు, అంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతులకి కుటుంబానికి కారకుడు అయ్యేవాడు గురువు. అంటే అతిపెద్ద గ్రహము, జీవితాన్ని నడిపించేది కూడా గురువే. అంటే గురుబలం అంటుంటారు, చూసారా చాలామంది కూడా నానుడు ఎక్కువ ఉంటుంది. అంటే గురువు బాగుంటే మిగతా గ్రహాలు కొంచెం తక్కువ ఎక్కువైనా కూడా ఆ గురుబలం వల్ల జీవితం అనేది నడుస్తుందని పురాతనలో నుంచి కూడా మనకి అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. అయితే గురువు యొక్క దృష్టి అనేది కుజుడి మీద ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఏమిటి, జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8 పన్నెండు స్థానాల్లో ఉంటే కుజుడు దోషం అని మనం అనుకున్నాం. ఈ కుజదోషానికి ఎప్పుడు కూడా గురువు యొక్క దృష్టి ఉండాలి, అంటే గురు కుజులు కలిసి ఉండాలి. అంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతులు కాబట్టి గురువు కుజుడితో కలిసి ఉంటే గురువు కుజుడు మిత్రగ్రహాలు. అంటే ఆ మిత్రగ్రహాలు ఉంటే కుజుడు యొక్క ఆవేశాన్ని కోపాన్ని ఆపగలిగిన శక్తి గురువుకు మాత్రమే ఉంటుంది అక్కడ. అంటే గురు కుజుల యొక్క కలయిక ఉండటం వల్ల కుజుడి యొక్క దోషం పోతుందని అర్థం. కుజుడు ఒక స్థానంలో ఉంటాడు, గురువు 7వ స్థానాన్ని చూస్తుంటాడు. అంటే గురువు యొక్క దృష్టి, కొన్ని దృష్టిలు ఉంటాయి. ఆ దృష్టిలో వచ్చేటప్పటికల్లా గురువుకి 5వ స్థానము, 9వ స్థానం దృష్టి ఉంటుంది. అంటే 5లోంచి 9లోంచి చూస్తాడు గురువు. అలానే 7, అంటే 5 కానీ 9 కానీ 7 కానీ గురువు చూస్తే, కుజుడిని చూస్తే కుజుడి యొక్క ఆవేశం కానీ కోపం కానీ ఆయన యొక్క చెడ్డతనం కానీ రాకుండా జరుగుతుంది. అంటే గురువు నుంచి కుజుడు 7వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ ఉంటే వాళ్ళ కుజదోషం భంగమైనట్టే. తర్వాత ఇంకోటి ఏమిటంటే, దీనితో పాటు కుజుడి మీద కూడా శుభగ్రహ వీక్షణాలు ఉండాలి. అంటే శుభగ్రహ వీక్షణం అనేది ఒకటి ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలానే కుజుడు గురు నక్షత్రంలో ఉంటే కూడా మంచిదే. గురు నక్షత్రాలు ఏమిటి అని మనం చూసుకునేటట్టయితే, ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఉంటే ఏంటంటే వాళ్ళ మధ్యలో ఆవేశం కానీ కోపం కానీ తగాదులు కానీ ఇలాంటి వ్యవహారాలు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ నక్షత్రాలు. ఆ నక్షత్రంలో ఉందనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆవేశం తగ్గి ఆధ్యాత్మిక జ్ఞానము, తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అనుకూలంగా ఉండాలని, తర్వాత ఆధ్యాత్మిక చింతన, ధార్మిక కార్యక్రమాలు చేయటం, వృత్తిలో దైవత్వాన్ని చూపించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటూ అందువల్ల ఏమిటంటే, ఖచ్చితంగా ఈ నక్షత్రాల్లో ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నక్షత్రాల్లో ఉందనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటివి మనం చూసుకోవాలి. ఇప్పుడు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది, అది గురు నక్షత్రం. ఆ గురు నక్షత్రంలో ఉండటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రంలో ఉంటే ఏంటంటే వీళ్ళకి ఆవేశపడకుండా ఆలోచన పరంగా లౌకిక జ్ఞానంతో వెళ్ళే అవకాశం. లౌకిక జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా గురువే. ఇక్కడ బుద్ధిని మార్చేవాడు బుధుడు, మనోకారకుడు చంద్రుడు అంటాడు. అంటే ఈ నక్షత్రంలో, ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటే మనకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. అంటే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో ముఖ్యంగా 3 నక్షత్రాల్లో కుజుడు ఉంటే అనుకూలమైన ఫలితాలు ఇస్తారని మనకి శాస్త్రం చెప్పింది. ముఖ్యంగా అందులో నేను చెప్పిన పూర్వాభాద్ర నక్షత్రం చాలా ఇంపార్టెంట్. అలానే విశాఖ నక్షత్రం ఉంటుంది 2వది. అంటే విశాఖ నక్షత్రం కూడా గురువు సంబంధించిన నక్షత్రం. అంటే ఈ నక్షత్రంలో కూడా ఉండటం వల్ల మనకి మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఏ నక్షత్రాల్లో ఉంటుంది, ఏ నక్షత్రాల్లో కుజుడు ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకేంటంటే ఒక దీని విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. మన గురువు సంబంధించిన నక్షత్రాల్లో ఉంటే కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా.